హాయ్ హలో వెల్కమ్ టు స్మైలీ ఫ్యాషన్ జోన్. ఈరోజు మా వృద్ధాశ్రమంలో మా బామ్మలందరినీ పరిచయం చేయడం జరుగుతున్నది. చూడండి ఫ్రెండ్స్, మన ఆశ్రమంలోకి ఇవాళ స్టూడెంట్స్ వచ్చిన్నారు. స్టూడెంట్స్ మొత్తం ఒక 10 మెంబర్స్ దాకా ఆశ్రమం విజిట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ వర్క్ మీద మన ఆశ్రమంలో విజిట్ చేయడానికి వచ్చి ఉన్నారు. చూడండి, మా ఆశ్రమం లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి వచ్చిన్నారు. స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బామ్మ దగ్గర సెటిల్ అయిపోయి వాళ్ళని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది. అంటే వాళ్ళకి సమ్ ఏదో కాలేజీలో సమ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నమాట. సో ఆ పని మీద వాళ్ళు మన ఓల్డేజ్ హోమ్ విజిట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్కరి దగ్గర కూర్చొని పామ్మల్ని అడుగుతున్నారన్నమాట, ఏం పెడుతున్నారు, ఎలా ఉన్నారు, మీరు మీ హెల్త్ ఎలా ఉంది, మీకు మంచిగా భోజనం మంచిగా పెడుతున్నారా, మీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎందుకు జాయిన్ అయ్యి ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలను వదిలేసి మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, అలా వాళ్ళకు తోచిన క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు కూడా అలాగా చూడండి ఫ్రెండ్స్, మా బామ్మలందరూ చాలా గుడ్ గర్ల్స్ అన్నమాట. మాస్కులు పెట్టుకొని చాలా పద్ధతిగా కూర్చొని ఉన్నారు. చూడండి, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ కాలేజీ స్టూడెంట్స్ మొత్తం. కొంతమందికి లంచ్ టైం అయ్యింది. సో అందరూ ఆకలితో ఉన్నారన్నమాట. కొంతమంది స్టూడెంట్స్కి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఇలాంటి ఆశ్రమాలు కూడా ఉన్నాయా, ఇలా పేరెంట్స్ పిల్లల్ని ఇలా వదిలేసేస్తారా, ఇలా ఎందుకుంటారు ఇట్లా, అంటే ఆశ్రమాల్లో ఇలా రన్ చేయటం ఉందా అని చాలామంది వాళ్ళు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారన్నమాట. చూడండి ఆశ్రమం ఎంత నీట్గా ఉందో చూడండి. బామ్మలు ఒక్కొక్క బామ్మ దగ్గర ఒక్కొక్క స్టూడెంట్ అలా కూర్చొని ఉండిపోయి ఇంటర్వ్యూ చేస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మా ఆశ్రమం మొత్తం తీపించడం జరిగింది వీడియోలో. మొత్తం ఉంది ఆశ్రమం నీట్గా, చాలా క్లీన్గా ఉన్నది. చూడండి ఎలా ఉందో మీరే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి. నీట్గా ఉందా, హైజీనిక్గా ఉందా, ఎలా ఉన్నది అనేది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి. ఇంత ఇప్పటిదాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.